ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా దేవునికి మహిమ కలుగు గాక నా ప్రియ సహోదరి సహోదరుడ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఇక్కడ పరిశుద్ధ గ్రంథం నుండి ఒక మంచి మాట మనం ధ్యానించుకుందాం కీర్తనలు 55 నుండి దావీదు క్లిష్టమైన పరిస్థితిలో ఎటువంటి పరిస్థితి అంటే చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఈ మాట ఆయన చెప్పడం జరిగింది నీ భారమంతా యెహోవా మీద మోపుము ఆయన నిన్ను ఆదుకుంటాడు అంతేకాదు నీతిమంతులను ఎన్నడను కదలనియ్యడు ఈ మాట ఎప్పుడు చెప్పాడు తెలుసా ఫిలిస్తీయులు ఆయనను పట్టుకున్నప్పుడు ఆ శ్రమల మధ్యలో ఆ మాట రిలీజ్ చేశాడనమాట తర్వాత ఈ చెప్పడానికంతా కారణము ఈ శ్రమలు ఈ బాధలు ఈ కష్టాలు ఇవన్నీ నాకు వచ్చింది ఎవరి మూలంగా కాదు నా సహకారి మూలంగా నా చెలికాడు మూలంగా నా బంధువుల మూలంగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చుట్టుకున్నాయి నేను గుబలాగా పారిపోవాలని అనుకున్నాను ఎక్కడికో పారిపోయి హాయిగా సుఖంగా ఉండాలని అనుకున్నాను కాకపోతే అది కాదు కదా మనిషి జీవితము శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు మనకు అలా అనిపిస్తుంది ఎక్కడికో పారిపోతే బాగుంటుంది అరణ్యంకి వెళ్ళిపోయి ఉంటే నేను సుఖంగా సమాధానం ఉండగలుగుతాను అని అనుకుంటాం కానీ అది జరగదు అది ఎందుకంటే మనం మానవుడిగా దేవుడు సృజించాడు కాబట్టి ప్రతి సమస్య మధ్యలో శ్రమల మధ్యలో మనం నమ్ముకున్న దేవుడు మనతోనే ఉండి మనల్ని విడిపిస్తాడు కాబట్టి మనం పారిపోతే పరిష్కారం కాదు మనం ఆశ్రయించిన దేవుణ్ణి మనం మొరపెట్టినప్పుడు మనం మొర ఆలకించి మనకు జవాబిస్తాడు అందుచేత ఒక నీతిమంతుడుగా నువ్వు బ్రతికినప్పుడు ఆ దేవుణ్ణి ఆశ్రయించి నువ్వు బ్రతికినప్పుడు ఆయన నిన్ను విడిచిపెట్టాడు అందుకే ఆయన ఏమంటున్నాడు నీతిమంతులను ఎన్నడను కదలనివ్వడు అక్కడే నీ తోడుగా ఉండి నీకు జవాబిచ్చి ఆయన నిన్ను విడిపించే గొప్ప దేవుడు అన్నాడు అందుచేత ఎటువంటి సందర్భమైన ఎటువంటి పరిస్థితి అయినా నీ భారం యెహోవా మీద మోపు గువ్వలాగా రెక్కలు కట్టుకొని ఎగిరిపోయి అరణ్యములు ఏదో చెట్టు మీద కూర్చొని నేను సమాధానం పొందుకుంటానని కానీ కదా ఆలోచన వస్తుంది అయితే మనం పారిపోవాల్సిన అవసరమే లేదు మన భారము అది ఎటువంటిదైనా సరే అది శత్రువైనా కష్టాలైనా నష్టాలైనా బాధలైనా శ్రమలైనా ఇబ్బందులైనా ఏదైనా సరే ఆయన మీద మోపితే చాలు ఆయన మనకు విశ్రాంతిని కలగజేస్తాడు అంతేకాదు రక్షణ మనకు చూపిస్తాడు మనకు సమాధానము నెమ్మదిని ఆయన కలగజేసి ఈరోజు ఆయన మన పక్షాన్ని ఉండి కార్యాలు జరిపించే గొప్ప దేవుడు అన్నాడు ఈ వాక్యం ద్వారా నిన్ను నీ కుటుంబాన్ని ప్రభు ధైర్యాన్నిచ్చి శ్రమల మధ్యలో నిన్ను ఆదుకొని కాపాడునుగాక ఆమేన్ ఆమేన్ గాడ్ బ్లెస్ యూ.